క్రిస్మస్ పండుగ సందర్భంగా నూతనపల్లి గ్రామంలో బాలయేసును పల్లకిలో ఊరేగిస్తూ ఇంటింటా తిరుగుతూ ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. చర్చి నిర్వాహకులు మాట్లాడుతూ కరోనా థర్డ్ వేవ్ ముప్పు నుంచి ప్రజలను ఆరోగ్యంగా ఉండేలా ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి సామాజిక దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. క్రిస్మస్ సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మరొకసారి అవకాశం ఇచ్చినందుకు దేవాది దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజు ప్రత్యేకంగా మా గ్రామాన్ని సందర్శిస్తుండగా దేవుడే తోడు నడిపించాలని మేమంతా కూడా ఈ సంఘం తరపున గ్రామం తరపున మేమంతా కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఈ యొక్క బాలయేసు స్వరూపముతో ప్రవీధకుండా అందరూ కూడా ఇండివిజువల్ దర్శిస్తూ ఇళ్ళకంతా కూడా దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలని మేమందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకమైనటువంటి ప్రార్థన పండగ ప్రార్థనలో కళామంది సంఘస్థులు గ్రామస్థులు పాల్గొని పెద్ద సంఖ్యలో కూడా ఈ యొక్క పండుగను జయప్రదం చేయాలని చేస్తుండగా అందరినీ కూడా సహకరించవలసిందిగా మనవి చేస్తూ అదేవిధంగా త్రాడువే కరోనా వస్తుందని అందరికీ ముందు ముందుగా చెప్తున్నారు. ఆ కరోనా వారి నుండి కూడా యేసు ప్రభు కాపాడాలని ప్రజలందరూ నడిపించాలని మన రాష్ట్రాన్ని దేశాన్ని అనేక విధాలుగా రోగ బాధల నుండి కాపాడాలని ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.